అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రఘువ. వెల్కమ్ టు ఆర్టీవీ, రైజ్ యువర్ వాయిస్ ఛానల్కి స్వాగతం. అయితే కొంతమంది అధికారులు లంచాలు తీసుకోవడం మనం చూసినాం. లంచాలు తీసుకొని వాళ్ళకు కావాల్సిన పనులు, అంటే ఇల్లీగల్గా ఏదైనా వర్స్ ఉంటే ఆ వర్స్ చేసి ఆ లంచం తీసుకునే అధికారులను చూసినాం. అయితే ఆ లంచం తీసుకున్న అధికారులకు అధికారులను రెడీగా ఈసిబుదాలు చేసి పట్టుకొని వాళ్ళకు కోర్టులోకి ఈడ్చి వాళ్ళకు శిక్ష పడేలా ఏసీబీ అధికారులు చేస్తున్న పరిస్థితులు మనం చూసాం. అయితే అధికారులు లంచాలు తీసుకోవడం చూసాం, ఆ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకోవడం చూసాం. ఆ ఏసీబీ అధికారులు పట్టుకున్న అధికారులను, అయితే లంచం తీసుకున్న అధికారులను కోర్టులు శిక్షించడం చూసాం. అయితే తాజాగా ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే 3 కోట్ల కుంభకోణం జరిగింది. దీనికి ప్రధాన సూత్రధారి కోర్టులో పనిచేసే సూపరింటెండెంట్. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కోర్టులకు వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఆ కోర్టులో ఉన్న అధికారులే లంచం కాదు కదా, ఏకంగా రైతుల పేరిట 3 కోట్ల రూపాయలు పైచిలుకు 3 కోట్ల పైచిలుకు రూపాయలను తన భార్య ఖాతాలోకి మార్చుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డ ఆ అధికారి ప్రస్తుతం ఇతర ప్రయాణంలో ఉన్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టులో పనిచేస్తున్నటువంటి ఆ అధికారిపై గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో మరియు అతని భార్య ఇక మిగతా అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి 3 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి పూర్తి ఆధారాలతో హైకోర్టుకు నివేదిక సమర్పించిన అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో అయితే ఆ అధికారిపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ అధికారి ఫరారులో ఉన్నట్టు మనం వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇదే అంశంపైన పలు ప్రధాన పత్రికల్లో అయితే వార్త అయితే ఈరోజు రావడం జరిగింది. ఇదే విషయం గద్వాలలో హాట్ టాపిక్గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసేది. తాజాగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఆ పేపర్లలో ఏముంది, దానిపైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షిలో వచ్చింది ఇక్కడ పరిహారం పంచుకుతున్నారని చెప్పేసి. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో డబుల్ క్లెయిమ్ పరిహారం స్వాహా అని చెప్పేసి ఇంకొక ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే వచ్చింది. అయితే ల్యాండ్ అక్విజిషన్ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టిన న్యాయాధికారి భారీ కుంభకోణం జరిగిందని హైకోర్టుకు నివేదిక సమర్పించారని విశ్వసనీయ సంఘం తెలిసింది. దీంతో ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు 477A, 409, 465, 468, 420 బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఇది ఎలా జరిగిందనే విషయం అయితే ఒకసారి చూస్తే, ల్యాండ్ అక్విజిషన్ డబుల్ క్లెయిమ్ వ్యవహారం జోగులాంబ గద్వాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కుంభకోణంలో సూత్రధారులు ఎంతమంది ఎవరెవరు ఉన్నారన్న విషయంపై జిల్లా వ్యాప్తంగా చర్చపచర్యలు జరుగుతున్నాయి. జిల్లాలోని నెట్టంపాడు ఎత్తిపోతల పథకం, అదేవిధంగా జూరాల హైడర్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి బాధితుల పేరున కొందరు డబుల్ క్లెయిమ్ చేసి 3.8 కోట్ల రూపాయలను సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఇది పక్కదారి ఎలా పట్టింది అనేది ఒకసారి చూస్తే, మనం సిసిబి ఖాతా అండ్ రిజిస్టర్లు 37, 38, 39లను పరిశీలించగా బ్యాలెన్స్లో తేడాలు ఉన్నాయని, వైట్నర్లతో పేర్లను ట్యాంపరింగ్ చేశారని సీనియర్ సూపరింటెండెంట్ నిర్మల ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు రైతుల పేర్లను డబుల్ ఎంట్రీ చేసి 3,08,33,123 రూపాయలను 2016 డిసెంబర్ 24 నుంచి 2021 ఆగస్టు 16 వరకు దాదాపు 9 సార్లు సూపరింటెండెంట్ సత్యనారాయణ తన భార్య లలిత పేరున బదిలీ చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే న్యాయ దాఖలో ఉన్న సూపరింటెండెంట్ సత్యనారాయణ తన భార్య లలిత పేరున బదిలీ చేసుకున్నారని పేర్కొన్నారు. దీంతో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ కుంభకోణంలో వీరిద్దరితో పాటు మరికొందరు హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిలో కొందరు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసుకున్నట్లు సమాచారం అయితే వెలుపడుతుంది. ఇదే విషయంపైన సిఐ శ్రీనివాసన్ అయితే వివరణ కోరిన ప్రజలు డబుల్ క్రైమ్ వారంలో కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ నిర్మల ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు టంగుటూరు శ్రీని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుందని పూర్తయ్యాక వివరాలు అందిస్తామని చెప్పారని చెప్పేసి సిఐ శ్రీనివాస్ అయితే చెప్పిన పరిస్థితి. ఇదే విషయంపై కూడా సాక్షి కూడా ఒక వార్త రాసింది. అయితే దీంట్లో ఇంకా పూర్తి డీటెయిల్స్గా అయితే ఇక్కడ వార్త రాసిన విషయం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ పరిహారం పంచుకుతున్నారు, కోర్టు రికార్డులను తారుమారు చేసి 3.8 కోట్లు స్వాహా, కోర్టు కీలకాధికారి ఆయన భార్య పేరిట కొంత మొత్తం నొక్కేసిన వైనం, గద్వాల పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు, త్వరలో మరికొందరి అక్రమార్కుల చిట్టా వెలుగులోకి రానున్నట్టు ఇక్కడ హెడ్డింగ్ లైన్లో రాసింది. ఇక్కడ పూర్తిగా ఒకసారి చూస్తే ఎట్లా దొరికినాయి, ఈ అమౌంట్ ఎట్లా దొరికింది,
ఎవరు చెకింగ్ చేశారు ఎలా ఈ అమౌంట్ 3 కోట్ల నగదు అకౌంట్ లోకి బదిలీ చేసుకున్నారు ఎలా జరిగింది అనే విషయం పైతే ఇక దొరికింది ఇట్లా దొరికిందని రాసిండు సిసిడ్ అకౌంట్ 166/2021 లో బోయకృష్ణ అనే వ్యక్తి పేరిట 52,45,850 337,131 చెక్కులు ఇచ్చినట్లు నమోదు చేశారు రికార్డులో నమోదు చేసిన ఒకే పేరుగల వ్యక్తిపై రెండు సార్లు చెక్కులు ఇచ్చిన విషయాన్ని పసిగట్టిన న్యాయాధికారి అదే కోర్టు సదర్ న్యాయాధికారి సందేహం రావడంతో శాఖపరంగా అంతర్గత విచారణకు ఆదేశించారు మొత్తం పరిహారానికి సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎంతెంత డబ్బు ఎవరెవరికి ఇచ్చారో పేర్లతో సహా వివరాలు సేకరించారు ఇలా సేకరించే క్రమంలో వై లలిత అనే మైలపేట ఇచ్చిన చెక్కుపై అనుమానం ఏర్పడింది వై లలితపేట చెక్కును డ్రా చేసుకున్న వారి సమగ్ర వివరాలు బ్యాంకుకు ఇవ్వాల్సిందిగా గద్వాల కెనరా బ్యాంక్ మేనేజర్ని వివరాలు కోరారు వై లలిత అనే మహిళ కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న వై సత్యనారాయణ భార్య అని అదేవిధంగా డ్రా చేసుకున్న మొత్తం డబ్బుల వివరాలు న్యాయ అధికారికి తెలియజేయడంతో పరిహారం వెనకల దాగి ఉన్న అవినీతి డొంక మొత్తం బయటపడింది అయితే అవినీతి జరిగిందన్న కొంత విచారణ అంటే బోయ కృష్ణ అనే వ్యక్తి పైన రెండు చెక్కులు వచ్చిన సందర్భంలో ఆ చెక్కులని చెక్కింగ్ చేస్తున్న సందర్భంలో కూడా ఈ వై లలిత అనే ఒక పేరు అయితే వైట్నర్తో తీసి వై లలిత అని రాసిరు ఈమె ఎవరో అని ఎంక్వైరీ చేస్తే కెనరా బ్యాంక్లో ఈమె అకౌంట్ ఉంది ఈమె అకౌంట్ను క్లియర్గా చెక్ చేస్తే కూడా ఆమె అకౌంట్లో సుమారు 3 కోట్లు జమ అయినట్టు వివరాలు అయితే తీసుకున్నారు అయితే ఈ వై లలిత ఎవరు అని తెలుసుకునే క్రమం కూడా బ్యాంక్ అధికారికి పూర్తి డీటెయిల్స్ కావాలని చెప్పేసి అడగడంతో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇచ్చిన తర్వాత 2024 అకౌంట్ అయితే ఆమె క్లోజ్ చేసింది లలిత అయితే ఈ లలిత ఎవరు అనేది తెలుసుకుంటే ఈ వై సత్యనారాయణ అయితే న్యాయాధికారి జిల్లాలో ప్రిన్సిపల్ న్యాయాధికారి వెళ్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా కోర్టులో న్యాయాధికారి సత్యనారాయణ యొక్క భార్య అని తేలియడంతో మొత్తం ఇక్కడ 3 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కూడా అవినీతి జరిగిందని చెప్పేసి అధికారులు తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే సందర్భంలో కూడా హైకోర్టుకి పూర్తి నివేదికతో నిర్మల ఇప్పుడు ప్రజెంట్ సూపరింటెండెంట్ నిర్మల హైకోర్టుకి నివేదిక సమర్పించడంతో హైకోర్టు కూడా వీరిపైన కేసులు నమోదు చేయాలని చెప్పడంతో హైకోర్టు ఆదేశంలో మేరకైతే నిన్న గద్వాలలో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిర్మల ప్రజెంట్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ నిర్మల నిన్న గద్వాల పట్టణ పోలీసులో కేసు నమోదు చేయడమైంది ప్రస్తుతం సత్యనారాయణ పరారులో ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది ఇక వాళ్ళ కోసం అయితే ఇక గాలింపు చేస్తున్నారు పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టి అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు తెలపడం జరిగింది చూడాలి ఇక ముందు ఏం జరగబోతుంది అన్నట్టు మనకు తెలిసే అవకాశం అయితే ఉంది ఇదిలా ఉండగా ఈ పరిహారం వ్యవహారంలో వై సత్యనారాయణతో పాటు మరికొందరు రెవెన్యూ శాఖ న్యాయశాఖ అధికారులు న్యాయవాదుల పాత్రలు కూడా తెలమీదకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారాల అని వర్గం అని చెప్పి చెప్తుంది ఇక్కడ మనకి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఎఫ్ఐఆర్ కాపీలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనం మీరు ఇందాక వార్త ఏదైతే చదివినామో ఆ వార్త మొత్తం క్లియర్గా పూర్వపరాలు అయితే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఈ అయితే బోయ కృష్ణ అనే అకౌంట్ పేరు మీద కూడా 2 చెక్కులు నమోదయ్యాయి అదొకటి 85,46,420 అదేవిధంగా 52,45,850 2 చెక్కులు కూడా ఒకే వ్యక్తి పైన ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి ఒకసారి కనుక ట్రాన్సాక్షన్ విషయాలు చూస్తే క్రీడదాం ఇక్కడి నుంచి చూసుకుంటే ఇప్పుడు కోర్చ గద్వాల ఎస్బిహెచ్ లలిత పేరు మీద ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినాయి 23/12/2016 29/12/2016 3,35,975 2/2017 అదేవిధంగా 8,68,277 21,66,26 అదేవిధంగా ఇక్కడ 33,03,117 ఇక్కడ 69,47,120 ఆమె ఖాతా మొత్తం ఇట్లా తీసుకుంటా పోతే టోటల్ అమౌంట్ వచ్చేసి 3,08,33,33,160 అయితే ఆమె అకౌంట్లో మొత్తం క్రెడిట్ అయినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఆ మొత్తం అమౌంట్ కూడా ఆమె విత్డ్రా చేసుకొని అకౌంట్ క్లోజ్ చేసింది ఎప్పుడంటే 20 ఎంక్వైరీ నడుస్తుంది అన్న సందర్భంలో 20/6/2024 ఆమె అకౌంట్ని అయితే క్లోజ్ చేసుకున్నది క్లోజ్ చేసి ఏం తెలియనట్టయితే ఉంది కానీ ఎంక్వైరీ అయితే కొనసాగిన తర్వాత మొత్తం డేటా ట్రాన్సాక్షన్ విషయాలు సార్ ఆమె రైతు కాదు
కనీసం ఏది కాదు డబుల్ క్లెయిమ్ బయట మొత్తం అందరి వివరాలు తీసుకొని ఆమె ఒక్క అకౌంట్కే 3,08,00,000 పైచిలకు నగదును ట్రాన్స్ఫర్ చేసిన విధానం అయితే బయటపడింది. చూడాలి మరి ఇప్పుడు ఆ పోలీసు అధికారులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. విచారణ చేపట్టిన అనంతరం కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీని విషయం కూడా రాష్ట్ర హైకోర్టు సీరియస్గా ఉంది. ప్రజాధనానికి కాపలా ఉండి రక్షించాల్సిన న్యాయశాఖలోనే అక్రమాలు చోటు చేసుకోవడాన్ని రాష్ట్ర హైకోర్టు సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. న్యాయాన్ని రక్షించిన అధికారులే ఇలా అక్రమాలకు వాల్పడితే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయి ప్రమాదం ఉందని, ఈ అవినీతి భాగంలో ఎవరెవరు ఉన్నారో వారందరినీ వివరాలు బయటకు తీసి వారిని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయాధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. అదేవిధంగా అవినీతిని వెలికి తీసిన న్యాయాధికారులకు ప్రశంసాపరంగా ఏర్పాట్లు చేయాలని, రక్షణ ఏర్పాట్లు చేర్పాటు చేయాలని ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో అక్రమాలకు పాల్పడిన తప్పించుకోవాలని వస్తున్న వారిలో వెన్నులో వణుకు పుట్టిందని చెప్తున్నారు. తాజాగా ఇందాక మనం చెప్పినప్పుడు న్యాయస్థానం పైన ప్రజలకు పూర్తి నమ్మకం ఉండాలి, కానీ న్యాయస్థానంలో పనిచేసే అధికారులే ఇలా అవినీతికి పాల్పడి కోట్ల కుంభకోణాలు చేస్తూ పోతే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతుందనే విషయం అక్షరాల సత్యం. అదే ఇదే విషయంపై కూడా పోలీసులు అదేవిధంగా ఉన్నతాధికారులు ఖచ్చితంగా వీటిపైన పూర్తి విచారణ చేపట్టి బాధ్యులైన వారిని, వాళ్ళ అకౌంట్లో డబ్బులు చేసుకున్న వారిని రికవర్ చేసి ప్రజాధనాన్ని కాపాడాల్సిందిగా ఎప్పుడైతే ప్రజెంట్ ఎవరైనా ఈ విషయంపైన చెప్తారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, అయితే న్యాయశాఖగా పోలీస్ శాఖ అదే ఎవరైతే అధికారులు ఏదైతే అధికారులు ఉంటారో అధికారులు అవినీతికి పాల్పడినప్పుడు లంచాలు తీసుకున్నప్పుడు ఏసీబీ దాడులు నిర్మించి ఏసీబీ రైడ్స్ చేసి వాళ్ళని పట్టుకొని మళ్ళీ న్యాయస్థానానికి అప్పగిస్తారు, న్యాయస్థానమే తీర్పు చెప్పాలి. కానీ అదే న్యాయస్థానంలో ఉన్న ఒక అధికారి, ఉన్నత స్థాయి అధికారి ఇలా ల్యాండ్ ఎక్విజిషన్లో నగదును సుమారు 3,00,00,000 రూపాయలను కాజేసి పెద్ద భార్య గుంభకోణానికి పాల్పడ్డారు. ఆయన భార్య అకౌంట్లోకి నగదు తరించడం కూడా పూర్తి వివరాలతో సూపరింటెండెంట్ నిర్మల గారు అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే వారిపైన విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణ కూడా సమగ్రంగా నిర్వహించి దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీవీ ద్వారా కోరుతున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.